హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికి నమస్కారం. 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు రైతు బంధు సాయం అందుతుందో లేదో, అదేవిధంగా గతేడాది 2వ విడత రైతు బంధు అందరినీ రైతులకు రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ వస్తుందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోను లైక్ చేయనట్లయితే వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. రైతు బంధు సాయం అందుకుంటున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను వినిపించనుంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. దీంతో పాటు గతేడాది 2వ విడత రైతు బంధు అందరినీ రైతులకు ఈ విడతలో పాతవి కూడా కలిపి ఇచ్చేందుకు అధికారులు కసరత్తులు షురూ చేశారు. ఈ నెలాఖరు కల్లా ఖరీఫ్ రైతు బంధు నిధులను అందజేసేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ రవిలో రైతు బంధు నిధులను ప్రభుత్వం రైతులకు అందజేసిన సంగతి తెలిసిందే. రైతు బంధు కింద ప్రతి రైతుకు ఏడాదికి 8,000 రూపాయల చొప్పున 2 విడతలుగా అందజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి 2 సీజన్లకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఏటా ఖరీఫ్కు సంబంధించి రైతు బంధు సాయాన్ని మేలోనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఖరీఫ్ ప్రారంభానికి ముందు రైతులు విత్తనాలు, సాగు సహా ఇతర ఖర్చులకు వినియోగించుకోవడానికి ఈ నగదు రైతులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతు బంధు కోసం 12,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. గత ఏడాది సాయం అందజేసిన ప్రతి రైతుకు ఈసారి కూడా సహాయం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు సాయం నిలిపేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని, గతంలో ఎంతమంది రైతులకు రైతు బంధు ఇచ్చామో ఈసారి కూడా అంతే మందికి సాయం అందిస్తామని చెబుతున్నారు. రైతు బంధు మార్గదర్శకాలను మార్చేది లేదని, కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. గత సంవత్సరం ఖరీఫ్లో రైతు బంధు సొమ్మును ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది. ప్రతి గ్రామంలో సభలు పెట్టి చెక్కుల పంపిణీ చేసింది. రబీలోనూ అలాగే చేయాలని అనుకున్నారు. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు రావడం, కోడ్ ప్రభావంతో చెక్కుల పంపిణీ జరగలేదు. దీంతో డబ్బును నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశారు. ఈసారి కూడా ఖరీఫ్ రైతు బంధు సొమ్మును రైతుల ఖాతాల్లోనే నేరుగా వెయ్యాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఓకే ఫ్రెండ్స్, 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు రైతు బంధు సాయం అందుతుందని, అదేవిధంగా గతేడాది 2వ విడత రైతు బంధు అందరినీ రైతులకు కూడా ఈ అమౌంట్ వర్తిస్తుందని వ్యవసాయ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.